150 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అంటే ఎటువంటి సందేహం లేదు. అలాగే మెజారిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను గతంలో వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ ఒక 50 నుంచి 55 వేల మెజారిటీ వస్తున్నాను. నా అంచనా తప్పేలాగా ఉంది. ఆయనకి 65 వేల వరకు మెజారిటీ అంటే నా అంచనాల మీద ఇంకో 10 వేలు ఎక్స్ట్రా. కొన్ని బూతుల్లో 80% ఆఫ్ ద ఓటింగ్ అంటే 85-90 ఓటింగ్ అయితే 80% పవన్ కళ్యాణ్ గారికి పండి అని చెప్పి నా ఎర్లీ మార్నింగ్ విచారం మీద తెలిసింది. 60 వేలు పై చిరుకు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. అలాగే ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చాలా పెద్ద మెజారిటీ వెంకట రాంబాబు గారు అతి దారుణంగా ఓడిపోబోతున్నారని చెప్పి అక్కడ రిపోర్ట్. కన్నాగారి స్నేహితులే రాంబాబు స్నేహితులే చెప్తున్నా జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది కరెక్ట్ కాదా అనేది 4వ తారీఖు తెలుస్తుంది అనుకోండి. బట్ ఖచ్చితంగా నిర్ణయం అవుతుంది అనుకుంటున్నాను. అలా ఎంతోమందికి చాలా మెజారిటీ వస్తాయి. మన జిల్లాలో అసలు వారు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ వారు వన్ సైడ్ అందరూ నింపుతారు. ఇదేం అసలు 150 అనుకున్న తర్వాత ఎవరెవరి పేరు చూసుకోవాలి. వాళ్ళ బాగానే ఉండన్నా ఓడిపోతే ఓడిపోవాలి తప్ప ఈ గాల్లో ఈ తుఫాన్లో పెద్దగా ఓడిపోయే వాళ్ళు చెప్తున్నాం. మెజారిటీలు అయితే వాళ్ళు ఓడించాలని చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఖర్చు పెట్టి 4 వేలు 5 వేలు ఇచ్చారని అంటున్నారు. ఏమిచ్చినా 60 వేలు పై చురుకు మెజారిటీతో తెలుగుదేశాల నేత జనసేనాన్ని ఉండబోతున్నారు. సరే ఇక నా గెలుపు ముందే చెప్పాను. నల్లేరు మీద నడకండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి తెలుగుదేశం మనిషిని అంటూ మరి ఒక ఆయన మరి అందరూ కాళ్ళకి ఉండి దండాలు పెట్టాయంట. సరే ఆయన బాడీకి మంచిది నష్టం లేదు ఉంటా అయినా నేను ఎక్కడ సింహం తగలేదు. సో అది పోటీ కాదు. ఏదో కొంత అబ్స్ట్రక్షన్ కొంత మెజారిటీ తగ్గడానికి అది దోహదం చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తే లేకపోతే నా మెజారిటీ కూడా కొంచెం అటు ఇటుగా ఇందాక నేను చెప్పిన దగ్గరలోనే ఉండేది. అయినా నష్టం లేదు. ఒక్కోటితో నెగ్గినా లక్షోటితో నెగ్గినా గెలుపు గెలిపే. బట్ నేను కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాను. అందులో ఎటువంటి అందుకని ఇంతమంది చెప్పి అసలు నీ సంగతి ఏంటని చెప్పి నన్ను అడుగుతారు నార్మల్. అందుకని చెప్తున్నా కంఫర్టబుల్గా డీసెంట్ మెజారిటీతో నేను కూడా నింపుతున్నాను. ఎవరు సాక్షి కథనాలు చూసి ఇవాళ చూసా ఇవాళ ఏమో ఎంతసేపు ఆలకి సునామీ ఏదో రాసుకున్నాడు తప్ప నాకు ఇవాళ నా జోలికి రాలా. ఒకసారి రేపు రాస్తాడేమో శివరా మహవ సింహం గాంధ్రంకి పారిపోయిన వైసీపీ ఇది అని ఏదైనా రాసుకుంటారు. అలా అదే ఎక్కువ చేయని ఇబ్బంది ఏమి లేదు. కంఫర్టబుల్గా కూల్ మెజారిటీతో నేను కూడా నాకు చిన్న ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడిగాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని అలాగే ఈరోజు జరిగినటువంటి ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదు కావడం గతంలో ప్రభుత్వ వ్యతిరేకతని నేడు తమ ప్రభుత్వం మీద ఉన్న స్థానం కోసం చెబుతున్నారండి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు రెండవసారి కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు ఆయన మంత్రి అవడం ఇప్పుడు ఆయనే పోయిలో ఉన్నాడు. అని చేత అసలు తీసండి ఇది అలా అనాపదం ఎలా అంటారు. అసలు పెద్ద పెద్ద పేర్లు అందరూ దారుణంగా ఓడిపోబోతున్నారు. ఇంతమంది నాయకుల్ని కొట్టిన చరిత్ర ఇప్పటి వరకు మనం చూడలేదు. ఏదో బాబు అంటే ఏదో తెలిసిన చరిత్ర చూసాం కానీ డైరెక్ట్గా జనం నాయకులను కొట్టిన చరిత్ర మనం ఇప్పుడే చూస్తున్నాం. అని చేత అతను పరిస్థితి